హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం తలతిక్క రాజు కథ 2 భాగం చూద్దాం, సరేనా? ఆ నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ చొరబడ్డాడు. మామూలుగా కాదు, వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి ఆ కన్నంలోంచి లోనికి దూరాడు. లోపల ఉన్న విలువైన వస్తువులు మూటకట్టుకొని ఇక బయటపడదామనుకునే లోపల వాడు కన్నం వేసిన గోడ నిలువునా కూలింది. వాడు తన త్రవ్విన గోడ కింద తానే పడి చచ్చాడు. అయితే ఆ దొంగతమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారం మీద ఫిర్యాదు చేశాడు. ప్రభు, మా అన్న తన కులవృత్తిని సజావుగా నిర్వహిస్తుండగా ఒక గోడ అతని మీద కూలి అతని ప్రాణాలను నిలువునా తీసింది. దానికి కారణం ఈ వ్యాపారి. అతని గోడను బలంగా దృఢంగా కట్టి ఉంటే మా అన్నకు ఇలాంటి గతి పట్టేది కాదు. తమ ధర్మమూర్తులు దోషుని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చేయాలి అని రాజుగారి వారికి న్యాయమే గెలుస్తుంది అని భరోసా ఇచ్చి వ్యాపారిని పిలవనంపాడు. వ్యాపారి రాగానే ప్రశ్నల వాన మొదలయ్యింది. నీ పేరు? వరహాల శెట్టి ప్రభు. చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా. వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు. గోడ బలహీనంగా ఉంది, అది వాడి మీదనే కూలింది. దోషితన్నారని ఒప్పుకున్నాడు. దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది, దీనికి పూర్తి బాధ్యత దోషిది. మేము నీకు తగిన దండన విధిస్తాం వరహాల శెట్టి కాని మహారాజా అన్నాడు. వరహాల శెట్టి ఇంకా ఇలా అడ్డం తిరిగింది ఏమి అని ఆశ్చర్యపోదు, కానీ గిని ఏమీ లేదు, నేరం చేసిన వాడికి శిక్ష పడవలసిందే అన్నాడు రాజు గంభీరంగా. తన ప్రాణాలకు ఎసరు పట్టారన్న తర్వాత వరహాల శెట్టి మెదడు చురుకుగా పెడిచేసింది. ఒక క్షణం ఆగండి మహారాజా, నిజానికి ఆ గోడను కట్టిందే నేను కాదు, గోడను కట్టిన మేస్త్రిదే అసలు తప్పు. అతను దానిని గట్టిగా కట్టి ఉండాల్సింది. అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభు అన్నాడు శెట్టి. గోడని కట్టిన మేస్త్రి ఎవరు? అడిగారు రాజుగారు. ప్రభు, ఆ ఇంటిని మా నాన్నగారి హమాయంలో కట్టారు. అప్పుడు ఆ ఇంటి గోడ కట్టిన మేస్త్రి ఇప్పుడు ముసలివాడయ్యాడు, నాకు బాగా తెలుసు. అతను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు అన్నాడు వరహాల శెట్టి ఊపిరి పీల్చుకుంటూ. మేస్త్రిని పిలుచుకురమ్మని సేవకులను పంపారు రాజుగారు. వరహాల శెట్టిని క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు. ఏమయ్యా వరహాల శెట్టి, తండ్రి బతుకున్న కాలంలో వారి ఇంటి గోడను కట్టావట నువ్వు? నిజమేనా? అవును ప్రభు, ఇట్లాంటి గోడన కట్టేది. అది ఒక పేద దొంగ మీద కూలి వాడి ప్రాణాలని హరించింది. నువ్వే హత్య చేసినట్లు రుజువయ్యింది కనుక మేము నీకు మరణదండన విధించాలి. ఇప్పుడు రాజుగారు తొందరపడి తనకి మరణదండని విధించేలోగా మేస్త తెలివి మేల్కొన్నది. అతను గట్టిగా వాదించాడు. ప్రభు, నన్ను శిక్షించే ముందు నా మరణం ఒక్కసారి ఆలకించండి. నేను ఈ గోడని కట్టిన మాత్రం వాస్తవం, అది బాగా కట్టలేదని వాస్తవమే. అయితే అది అలా ఎందుకు అయ్యిందో కూడా చూడాలి తమరు. ఆ సమయంలో నా మనసు మనుషులే లేదు. నాకు ఇంకా గుర్తున్నది, నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి తన కాలి అందరిని చేత గాజుళ్ళు గడగాలాడించుకుంటూ ఇటు అటు తిరుగుతూనే ఉన్నది రోజంతా. దాంతో నా మనసు వశం తప్పింది. నా చూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు. మీరు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి. ఆమె ఇల్లు తెలుసు నాకు అన్నాడు మేస్త్రి. ఓ, నాకు తెలుసు, కథలో అది పెరుగుతున్నది. దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేందుకు వీలులేదు. ఆ నర్తకిని ఇటు పిలుచుకురండి, ఆమె ఎక్కడున్నా సరే అన్నారు రాజుగారు. ఇప్పుడు ఆ నర్తకి ముసలిదయ్యింది. ఆమె వెనుక్కుంటూ వచ్చి నిలబడ్డది. పాపం ఈ మనిషి అక్కడ కూర్చున్న గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు అందరు గలగలడాడించుకుంటే వీటిలో అటు ఇటు తిరిగావా? నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒకరోజు నా అడిగారు రాజుగారు. నిజమే మహారాజ, తిరిగాను ఒప్పుకుందామే. అయితే నువ్వు దోషమన్న మాట, గాజులు అందరు గలగలడించి నువ్వు వాడి ఎక్కగతం దెబ్బతీసావు. దాంతో వాడు కట్టే గోడ పాడయింది. అది ఒక పేదవాడి మీద కూలి వాడి ప్రాణం తీసింది. నీ మూలంగా ఒక అమాయక ప్రాణం బలయ్యింది. నీకు శిక్ష తప్పదు. ఆమె ఒక క్షణం ఆలోచించి అన్నది, మహారాజా ఆగండి, నేను ఆ రోజున అట్లా రోడ్డు మీద అటు ఇటు ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది. ఇది అంతా ఆ కంసాలు చేసిన పని. నేను అతనికి కొన్ని బంగార నగలు చెయ్యమని డబ్బులు ఇచ్చాను. అతను వాడిని ఇప్పుడిస్తాను ఇప్పుడిస్తాను అంటూ ఆ రోజంతా త్రిప్పుతోనే ఉన్నాడు. అతని వల్ల నేను ఆ రోజు కనీసం ఒక డజన్ సార్లు అటు ఇటు తిరిగి ఉంటాను. అది నా తప్పు కాదు ప్రభు, అదంతా ఆ నీచుడు కంసాలు చేసిన తప్పు అని పాపం నిజంగానే ఏమిది, ఏ తప్పు లేదు అనుకున్నాడు రాజుగారు. అతని సాక్ష్యాధారాలని పరిశీలిస్తూ, అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు, పండి పోయి ఆ కంసాలని ఇటు ఈడ్చుకొని రండి అని సైనికులను ఆజ్ఞాపించాడు.
సైనికులు పొరుగుని వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన నెక్కి కూర్చుని ఉన్నాడు. తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే అతను కూడా తన కథ వినిపించాడు. పిల్లలు చూసారా కదా, మీకు కనుక పార్ట్ 3 కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. పార్ట్ 3తో మళ్ళీ మనం కలుద్దాం.